వాసుదేవ బృందం నుంచి. సాకేత్ చదువుతావా? భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ ఆ. చాలా బాగా పాడాం. ఇప్పుడు శ్రీవేద్ రాశాడు, సాకేత్ పాడాడు. మరి ఈ పద్యానికి భావాన్ని ఇషిత నువ్వు చెప్తావా? ఈ పద్యానికి భావం ఏంటంటే, భాగవత తత్వాన్ని తెలుసుకోవడం చాలా కష్టమైన పని. అలా కష్టపడి ఎంతో కొంత నేర్చుకున్నా అది మరొకరికి తెలిసేలా చేయడం మరీ కష్టమైన పని. ఇది మానవులకే కాదు, శివుడికి, బ్రహ్మకి, వాళ్ళకి కూడా కష్టమైన పని. అలాంటిది అయ్యా పోతన గారు మీరెలా రాస్తారండి అని అడిగితే నా సమాధానం ఒక్కటే, జ్ఞానుల దగ్గర విని ఆకళింపు చేసుకున్న వాటిని నుంచి నాకు తోచినట్లుగా అక్షర రూపంలో ఇలా పంచుకుంటాను అని. ఎవరు నువ్వు అన్నావా? పోతన గారు. చాలా బాగుంది. ఒక భాషలో మనకి పట్టు ఉన్నది అనటానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే మాట్లాడటం, అయితే రెండవది రాయటం. ముఖ్యంగా నాలుగు పాదాలు ఉండేటువంటి పద్యం ఎలా ఉంటుందో దాని స్వరూపం పిల్లలకి బాగా చక్కగా స్పష్టంగా తెలుస్తుంది. దీంతో అక్షరం రాయటం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. పద్య రచనలో ఉండేటువంటి ఆ లక్షణం ముఖ్యంగా అది పద్యం రాస్తేనే తెలుస్తుంది. దాన్ని పాడటం ఎంత, దాంట్లో ఎంత నేర్పరితనం కావాలో పద్యం రాయటం కూడా ఏ పాదానికి ఆ పాదం అంత నేర్పరితనం కావాలి. భాష మీద చక్కగా పట్టొచ్చేటువంటి విషయం ఇది కూడా పిల్లలకి చాలా సంతోషం. ఇంకొకటి ఏంటంటే సార్, ఒకసారి రాస్తే 10 సార్లు చదివినట్లు అంటారు. అది కూడా ఒక కారణం ఈ ప్రయోగం చేయడానికి. పిల్లలకి తెలుగు భాష మీద మమకారం ఉండాలి, తెలుగు భాష మీద వాళ్ళకి మక్కువ కలిగించాలనే ఉద్దేశంతో మేము ఈ పద్యలేఖనాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.